ఊరు ఎట్లా ఉంది? ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఊడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే. పెళ్ళి అంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించాలండి. అయ్యగా అమ్మ అబ్బాయి చెప్పింటిని పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాల్లో రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి, పెద్ద పెద్దోళ్ళు అందరూ పెళ్లి చేసుకోపోవటం వలన ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రే యదవసోద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశేర్ అండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి బ్రహ్మశేర్ అండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి బ్రహ్మశేర్. అంత ఎందుకండి, ఉళ్ళంతా కాషాయపట్లు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశం దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి, ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బ్రహ్మశేర్ అండి, కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పీఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయి వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగ్గిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి ఆరు పెళ్లి అయిన తర్వాత ఆరా? నువ్వు రారా?